ఐ గైస్ వెల్కమ్ టు మనీ పర్ స్టాక్స్ ఈ సంవత్సరం మనీ మేనేజ్మెంట్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిన సైకాలజీ ఆఫ్ మనీ ఇది మోగన్ హసిల్ గారు రాసిన బుక్ ఇది ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ఒక కొత్త ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తున్నాం చాలా మందికి బుక్స్ చదివే టైం ఉండదు కాబట్టి బుక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతేన్నాయో మేము చదువుతున్న బుక్స్ నుంచి మీకు వీడియో రూపంలోని ఇలా వాయిస్ నెరేషన్ రూపంలోని షేర్ చేయడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాం మీరు స్టార్ట్ చేసిన కొత్త ప్రయత్నం మీద మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ అలాగే మా ప్రయత్నం మీకు హెల్ప్ఫుల్ అయింది ఫర్దర్గా ఇలా కంటిన్యూ చేయాలి బుక్ నుంచి నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేయాలనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి నా మోగన్ హస్సల్ గారు రాసిన సైకాలజీ ఆఫ్ మనీ బుక్ విషయంకి వచ్చినట్టయితే ఈ బుక్లో మోగన్ హసల్ గారు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అని మనం మనీ రిలేటెడ్గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వేరియస్ మిస్టేక్స్ గురించి అండ్ ఆ మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి క్లియర్గా షేర్ చేశారు వీటిల్లోంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మోగన్ హసిల్ గారు తను ఏవైతే రియల్ లైఫ్ స్టోరీ షేర్ చేశారో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని స్టోరీస్ యుఎస్ బేస్డ్ స్టోరీస్ కాబట్టి వాటిని ఇండియన్ కాంటెస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుందని నేను ఇండియన్ కాంటెస్ట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను సో దట్ మీరు ఆ టాపిక్స్ ని ఇంకొంచెం బెటర్ గా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఈ బుక్ ఒక ఇంట్రడక్షన్ మోగన్ హస్ల్ గారు రొనాల్డ్ జేమ్స్ రీడ్ గారి స్టోరీతో స్టార్ట్ చేశారు ఈ రొనాల్డ్ జేమ్స్ రీడ్ గారు అమెరికాలోని వారామౌంట్ అనే రూరల్ ఏరియాలో జన్మించారు తన ఫ్యామిలీలోని ఫస్ట్ చదువుకున్న వ్యక్తి అతని ఆయన తన చదువు పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ పదిహేడు సంవత్సరాలు జేసీ పెన్నీలోని ఫ్లోర్స్ క్లీన్ చేస్తూ ఉండేవారు అండ్ దాని తర్వాత ఇంకొక పాతిక సంవత్సరాలు గ్యాస్ స్టేషన్ లోని కార్స్ కి చిన్న చిన్న రిపేర్లు చేస్తూ తను బతికేవారు రొనాల్డ్ రీడ్ గారు తనకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు పన్నెండు వేల డాలర్స్ అని ఒక చిన్న టూ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుని ఆ ఇంటిలోనే తన లైఫ్ మొత్తం గడిపేశారు అండ్ ఆయన తన తొంభై రెండు సంవత్సరాల వయసులో అంటే ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చనిపోయారు ఆయన చనిపోయే వరకు ఆయన గురించి తన చుట్టుపక్కల ఉన్న వారికి తప్పించి ఎవరికీ తెలియదు బట్ కానీ తను చనిపోయిన తర్వాత చాలా మీడియా ఛానల్స్ ఆయన గురించి కవర్ చేశాయి ఎందుకంటే ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అమెరికాలో ఇరవై ఎనిమిది లక్షల పదమూడు వేల ఐదు వందల మూడు మంది చనిపోయినట్టయితే అందులో జస్ట్ నాలుగు వేల మంది జస్ట్ నాలుగు వేల మంది దగ్గరే ఎయిట్ మిలియన్ డాలర్స్ వర్త్ నెట్వర్త్ ఉన్నది నవ నాలుగు వేల మందిలో రొనాల్డ్ రీడ్ గారు కూడా ఒకరు అండ్ ఆయన గురించి న్యూస్ ఛానల్స్ కవర్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉన్నది అదేంటంటే తన ఎయిట్ మిలియన్ డాలర్స్ ఆస్తి ఏదైతే ఉన్నదో ఈ ఆస్తిలోని సిక్స్ మిలియన్ డాలర్స్ లోకల్ గా ఉన్న హాస్పిటల్స్ లైబ్రరీకి డొనేట్ చేశారు అండ్ ఇంకొక టూ మిలియన్ డాలర్స్ తన పిల్లలకి ఇచ్చారు ఇక్కడ అందరికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్లోర్స్ క్లీన్ చేస్తూ కార్స్ రిపేర్ చేస్తూ జీవితాంతం బతికిన వ్యక్తి దగ్గర ఎయిట్ మిలియన్ డాలర్స్ ఎలా వచ్చాయని దానికి ఆన్సర్ రొనాల్డ్ రీడ్ గారు తను సంపాదించిన డబ్బులోని కొంచెం కొంచెం డబ్బులు క్రమం తప్పకుండా చాలా సంవత్సరాలు బ్లూచిప్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారంట అవి పెరిగి పెరిగి ఏకంగా ఆయనకి ఎయిట్ మిలియన్ డాలర్స్ ఆస్తిని కూడబెట్టాయి నౌ రొనాల్డ్ రెడ్డి గారు చనిపోయిన ఇయర్ టూ థౌసండ్ ఫోర్టీన్లోనే ఈయన చనిపోక కొన్ని నెలల ముందు ఇంకొక వ్యక్తిని కూడా మీడియా ఛానల్స్ బాగా కవర్ చేశాయి ఆయన పేరు రిచర్డ్ ఫ్యూస్కోన్ ఈ రిచర్డ్ ఫ్యూస్కాన్ గారు హార్వర్డ్ లో తన ఎంబీఏని కంప్లీట్ చేశారు అండ్ గ్లోబలీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయిన మెరీలించ్ లోని ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేశారు ఈయన కెరీర్ ఎంత సక్సెస్ఫుల్ గా నడిచిందంటే తనకు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఫిలాసఫిస్ అవ్వాలని చెప్పి తన జాబ్ నుంచి రిటైర్ అయిపోయారు ఆయన ఒకసారి క్రెయిన్స్ అనే బిజినెస్ మ్యాగ్జైన్ వాళ్ళ మ్యాగజైన్ లోని ఫార్టీ అండర్ ఫార్టీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ లిస్ట్ లోని ఇంక్లూడ్ చేసింది కూడా అండ్ రిచర్డ్ గారు తను రిటైర్ అయిపోయిన తర్వాత ఇయర్ టూ థౌసండ్ లోని హెవీగా అప్పు చేసి అమెరికాలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న తన ఇంటిని ఎక్స్పాండ్ చేశారు ఈ ఇంటిలో పదకొండు బెడ్రూమ్స్ ని రెండు ఎలివేటర్స్ ని రెండు స్విమ్మింగ్ పూల్స్ ని ఏడు గ్యారేజెస్ ని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు అండ్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆయనకి నెలకి తొంభై వేల డాలర్స్ ఖర్చు అవుతుండేది అండ్ ఇయర్ టూ థౌసండ్ నుంచి ఇయర్ టూ థౌసండ్ ఎయిట్ వరకు ఆయన లైఫ్ బాగానే నడిచింది కానీ ఈ టూ థౌజండ్ ఎయిట్లో ఎప్పుడైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో అంతా తలకిందులు తన అప్పులతో నిండి ఉన్న హెవీ ఇల్లిక్విడ్ అసెట్స్ ఏవైతున్నాయో వీటి వల్ల చివరికి రొనాల్డ్ రెడ్డి గారు చనిపోయిన ఇయర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో రిచర్డ్ గారు బ్యాంక్ కరప్ట్ అయిపోయారు సో ఈ రెండు లైఫ్ లెసన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకరు తన లైఫ్ లో అవ్వాలంటే పెద్ద పెద్ద కాలేజెస్ లో మాండేటరీగా ఎంబీఎస్ చదివితేనే సంపన్నలు అవుతారని రూల్ లేదు సింపుల్ గా సేవ్ చేయాలని డిటర్మినేషన్ డిసిప్లిన్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో సంపన్నులు అవ్వచ్చు అంటే గుర్తుంచుకోండి మీరు అండ్ నేను కూడా ఈ సేవ్ చేయాలని డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ హ్యాబిట్ గా మలుచుకున్నట్టు మన లైఫ్ లో అవ్వచ్చు అదే మనం రొనాల్డ్ రీడ్ గారు అండ్ రిచర్డ్ గారు లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ బుక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు నెక్స్ట్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ సో కొంచెం కాన్సంట్రేట్ చేసి వినడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఈ బుక్ లో మోగన్ గారు జెస్సీ లివర్మోర్ గారు స్టోరీ షేర్ చేశారు ఈ జెస్సీ లివర్మోర్ గారు తన టైంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ ఆయన అమెరికాలో ఇయర్ ఎయిటీన్ సెవెంటీ లో జన్మించారు ప్రపంచానికి ప్రొఫెషనల్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలియక ముందే ఆయన ప్రొఫెషనల్ ట్రేడర్ అయిపోయారు అండ్ తనకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి తన దగ్గర ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఆశకోడు పెట్టారు దీంతో ఇయర్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో జెస్సీ లివర్మోర్ గారు ప్రపంచానికి తెలిసిన ధనవంతులు ఒకరైపారు అండ్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ నైన్ అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చే వర్డ్ ఏంటి ది గ్రేట్ డిప్రెషన్ ఈ ఒక్క సంవత్సరంలోనే మోర్ దెన్ టూ థర్డ్స్ స్టాక్ మార్కెట్ వాల్యూ వైప్ అవుట్ అయిపోయింది అండ్ ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం మార్కెట్ ఎంతలా పడిందంటే ఈ మార్కెట్ ఫాల్స్ వల్ల మనం ఇప్పుడు వింటున్న బ్లాక్ మండే బ్లాక్ ట్యూస్డే బ్లాక్ థర్స్డే వర్డ్స్ ఏదైనా ఈ వర్డ్స్ ఆ సంవత్సరంలోనే అంటున్నారు అండ్ ఈ జెస్సీ లివర్మోర్గర్ వైఫ్ డార్థి గారు ఇయర్ నైన్టీన్ ట్వంటీ నైన్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ రోజున తన హస్బెండ్ ఇంటికి ఎప్పుడు వస్తారని భయపడుతూ కూర్చున్నారు ఎందుకంటే ఆ రోజు స్టాక్ మార్కెట్ ఎంతలా పడిందంటే చాలామంది చాలా మంది స్టాక్ మార్కెట్లో స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో సూసైడ్ చేసుకున్నారో న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది సో అందుకని ఆ రోజు డార్థి గారు అండ్ వాళ్ళ పిల్లలు జెస్సీ లివర్ ఎప్పుడు ఇంటికి వస్తారని డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ కూర్చున్నారు అండ్ జెస్సీ లివర్మోర్గర్ మదర్ అయితే భయంతో వేరే రూమ్ లోకి వెళ్ళి పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేశారంట ఈ విషయాన్ని జెస్సీ లివర్మోర్గర్ బయోగ్రఫీ రాసిన టామ్ రూబితన్ గారు చెప్తున్నారు ఇంతలోనే జెస్సీ ఇంటికి ఇంటికొచ్చారు ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చూసి ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారంట అండ్ ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిన తర్వాత ఫ్యామిలీకి అసలు విషయం చెప్పారంట తన తెలివితేటలు లక్ కలిసి రావడంతో ఆరో స్టాక్ మార్కెట్ ముందుగానే పడుతుందని గెస్ట్ చేసి ఆ రోజు మార్కెట్ని షార్ట్ చేశారంట దీంతో తన లైఫ్లోనే ఈరోజు గ్రేటెస్ట్ ట్రేడింగ్ డేగా ఫ్యామిలీకి చెప్పారు అండ్ అప్పటికూడా షాక్ లో ఉన్న గారు జెస్సీ లివర్మోర్ గని నువ్వు మొత్తం డబ్బులు ఈరోజు పోగట్లేదా అని అడిగినట్లయితే దానికి సమాధానంగా డార్లింగ్ మనం చాలా మనకి ఇప్పుడు ఏది కావాలంటే అది దొరుకుతుందన్నారంట జెస్సీ లివర్మోర్ గారు నోట్ నుంచి ఆ వర్డ్ వెనడంతో ఆ రోజు ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఆస్తి త్రీ బిలియన్ డాలర్స్ క్రాస్ అయిపోయింది సో స్టాక్ మార్కెట్ హిస్టరీలోనూ ఉన్న ది వర్స్ట్ మంత్ లో ఆయన ప్రపంచ ధనవంతులు ఒక్కరిగా ఎదిగారు అండ్ న్యూయార్క్ స్ట్రీట్స్ మొత్తం డిప్రెషన్తో నిండిపోయి ఉన్న టైంలో జెస్సీ లివర్మోర్ గారి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ తో నిండిపోయి ఉన్నది కానీ ఇయర్ నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి నాలుగు సంవత్సరాలు ముందుకెళ్తేన్ ట్వంటీ నైన్ డిప్రెషన్ ద్వారా ఏదైతే డబ్బులు సంపాదించారు ఈ కాన్ఫిడెన్స్ జెస్సీ జె లివర్మోర్ గారు అప్పు చేసి స్టాక్ మార్కెట్ లో లార్జర్ అండ్ లార్జర్ బెడ్స్ వేయడం స్టార్ట్ చేశారు దీంతో తన సంపాదన అంతా కొంచెం కొంచెంగా ఈ నాలుగు సంవత్సరాలు పోగొట్టుకున్నారంట తను మార్కెట్ నుంచి ఇంతలా డబ్బులు సంపాదించి చివరికి ఇలా మొత్తం ఆస్తిని పోగొట్టన్న సిగ్గుతో ఇయర్ నైన్టీన్ థర్టీ త్రీలో తను రెండు రోజులు ఎవరికీ కనబడకుండా డిసపేర్ అయిపోయారు దీంతో చాలా న్యూస్ పేపర్స్ వాళ్ళ హెడ్లైన్స్లో లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ ఆపరేటర్ అయిన జెస్సీ లివర్మోర్ కనిపించకుండా పోయారని ప్రింట్ చేశారంట అండ్ రెండు రోజుల తర్వాత జెస్సీ లివర్మోర్ గారు తిరిగొచ్చారు కానీ బతికి కాదు తను తను ఆత్మహత్య చేసుకుని శవంగా తిరిగొచ్చారని ఈ బుక్ లో రాశారు సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మోగన్ హసల్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే గెట్టింగ్ వెల్తీ కన్నా స్టేయింగ్ వెల్తీ ఇంపార్టెంట్ అని అంటే ఆస్తి సంపాదించడం కన్నా ఆస్తి పరులుగా ఉండడం ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవాలని చెప్తున్నారు నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్న టాపిక్ పేరు లక్ అండ్ రిస్క్ మోగన్ హౌసిల్ గారు ఈ బుక్లో లక్ అండ్ రిస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిల్ గేట్స్ గారు ప్రపంచకుబేరులలో ఒకరిగా ఎలా ఎదిగారు వన్ ఆఫ్ ది రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బిల్గేట్స్ గారు తన స్కూలింగ్ ని సియేటర్ లేక్ సైడ్ స్కూల్లో కంప్లీట్ చేశారు ఈ లేక్ సైడ్ స్కూల్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ టైంలో ప్రపంచంలో కంప్యూటర్ ఉన్న స్కూల్స్ లో ఇది ఒక్కటేనంట అది కూడా సాదాసీదా కంప్యూటర్ కాదు ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ కూడా దొరకని అడ్వాన్స్ కంప్యూటర్ ఈ స్కూల్లో ఉన్నదంట సో ఆ చిన్ని ఏజ్ లోని బిల్ గేట్స్ గారికి కంప్యూటర్ యాక్సెస్ దొరికింది అండ్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో బిల్ గేట్స్ గారు ఈ లేక్ సైడ్ స్కూల్లో జాయిన్ అయ్యారు అండ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ప్రపంచంలో చూసినట్టయితే త్రీ నాట్ త్రీ మిలియన్ హై స్కూల్ పిల్లలు ఉన్నట్టయితే ఓన్లీ యుఎస్ లోని ఎయిటీన్ మిలియన్ పిల్లలు ఉన్నారు అందులోని వాషింగ్టన్ టౌన్ లోని రెండు లక్షల డెబ్బై వేల మంది పిల్లలు ఉన్నట్ైతే సియేటర్ ఏరియాలోని లక్ష మంది హై స్కూల్ పిల్లలు ఉన్నారంట ఈ లక్ష మందిలో కంప్యూటర్ యాక్సెస్ ఉన్న లేక్ సైడ్ స్కూల్ వెళ్ళిన వాళ్ళు మూడు వందల మంది ఈ మూడు మందిలో బిల్ గేట్స్ గారు కూడా ఒకళ్ళు ఒకసారి బిల్గేట్స్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే లేక్ సైడ్ స్కూలే లేకపోతే మైక్రోసాఫ్టే లేదన్నారు బిల్గేట్స్ గారి సైడ్ స్టోరీ ఇలా ఉన్నట్టయితే బిల్గేట్స్ గారి ఫ్రెండ్ కెంట్ ఎవాన్స్ గారి విషయంకొచ్చానడితే బిల్ గేట్స్ గారు మరియు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయిన పాల్ ఎలన్ గారు అండ్ కెంట్ ఎవాన్స్ గారు లేక్ సైడ్ స్కూల్లో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ బిలియన్స్ స్టూడెంట్స్ కూడా అండ్ ఇన్ఫాక్ట్ మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయిన పాల్ గారితో బిల్ గేట్స్ గారు ఆ టైంలో కెంట్ ఎవాన్స్ గారు క్లోజ్ గా ఉండేవారంట ఆ టైంలో వీళ్ళిద్దరు కలిసి స్కూల్లో వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశారంట ఒకసారి బిల్గేట్స్ గారు ఏమన్నారంటే కెంట్ ఎవాన్స్ తో కలిసి పనిచేసేవని తను కూడా మైక్రోసాఫ్ట్ లో ఫౌండింగ్ పార్ట్నర్ గా అవ్వాల్సింది కానీ తన మౌంటనీరింగ్ యాక్సిడెంట్ లో చనిపోయారన్నారు అండ్ యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి సంవత్సరం త్రీ డజన్ పీపుల్ అంటే ముప్పై ఆరు మంది యావరేజ్ మౌంటెనరింగ్ మౌంటనీరింగ్ యాక్సిడెంట్స్ చనిపోతారంట ఈ ముప్పై ఆరు మందిలో కెంట్ అవాన్స్ గారు కూడా ఒకళ్ళు సో మోగన్ హస్సల్ గారు ఏం చెప్తారంటే ప్రపంచం చాలా పెద్దది అండ్ కాంప్లెక్స్ కూడా అండ్ లక్ అండ్ రిస్క్ రెండూ నిజం అండ్ వాటిని కనిపెట్టడం కష్టం సో నెక్స్ట్ టైం మిమ్మల్ని మీరు కానీ లేకపోతే వేరే వాళ్ళని కానీ జడ్జ్ చేసే ముందు లక్ అండ్ రిస్క్ యొక్క పవర్ ని మర్చిపోకండి అని మోగన్ హస్సల్ గారు ఈ బుక్ లో చెప్తున్నారు ఎందుకంటే బాగా షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళని చూసి మనం కూడా అదే చేసినట్టయితే మనం కూడా అలా డబ్బులు సంపాదించచ్చు కదా అని చాలా మంది బ్లైండ్ గా అదే పని చేస్తుంటారు సో వాళ్ళకి లక్ అవచ్చు అది మీకు రిస్క్ అవ్వచ్చు సో ఈ బుక్లో మోగన్ హస్ల్ గారు ఏం చెప్తారంటే రెస్పెక్ట్ ది పవర్ ఆఫ్ రిస్క్ అండ్ లక్ ఈ రిస్క్ అండ్ లక్ ని రెస్పెక్ట్ చేసినట్టయితే యాక్చువల్లీ మీరు కంట్రోల్ చేయగలిగిన వాటి మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు అండ్ మీకు రైట్ రోల్ మోడల్ని కనుక్కునే ఛాన్సెస్ కూడా బెటర్ అవుతాయని ఈ బుక్ లో ఆయన చెప్తున్నారు సో ఈ మోగన్ అసలుగా గారు చెప్పిన పవన్ ని మన కాంటాక్స్ లో మాట్లాడుకోవాలంటే రీసెంట్ టైంలో మనం చూసినట్లయితే లాస్ట్ వన్ ఇయర్ లో మార్కెట్ లో ఏదైతే ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీతో మనం వేరియస్ ప్లేస్ లో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా కోట్లు కోట్లు సంపాదించామని సీ అది వాళ్ళకి లక్ అవచ్చు వాళ్ళని మీరు కంప్లీట్లీ కాపీ కొట్టినట్టయితే సి సీ నేర్చుకోవద్దు అంటలేదు బట్ కంప్లీట్లీ కాపీ కొట్టినట్టయితే అది మీకు రిస్క్ అవ్వచ్చు సో నేను నేర్చుకోవడంలో తప్పలేదు బట్ కానీ కాపీ కొట్టి ఎవరో ఏదో చేశారు దానివల్ల షార్ట్ టర్మ్ సంపాదించారని మనం కూడా అదే పని చేయడానికి వెళ్ళినట్టయితే అది మనకి రిస్క్గా మారినట్టయితే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోతాం ఈ పాయింట్ మర్చిపోకండి నా ఈ బుక్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విషయంకి వచ్చినట్టయితే ఈ బుక్లో మోగన్ హెసిల్ గారు ఏమంటారంటే వరల్డ్ ఫేమస్ అయిన వారెన్ బఫెట్ గారు తను వెల్త్ ఎలా క్రియేట్ చేశారన్న దాని మీద రెండు వేల పైగా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి కానీ చాలా బుక్స్లో మిస్ అయిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వారెన్ బఫెట్ గారు గుడ్ ఇన్వెస్టర్ మాత్రమే కాదు ఆయన చిన్నప్పటి నుంచి గుడ్ ఇన్వెస్టర్ అంటున్నారు అండ్ నేను ఈ బుక్ రాసే టైంకి వారెన్ బఫెట్ గారి నెట్వర్క్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఈ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ లోని ఎయిటీ ఫోర్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ తనకి యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్యులేట్ అయింది అండ్ మోర్ ప్రిసైజ్లీ మాట్లాడుకోవాలంటే అమెరికాలో సోషల్ సెక్యూరిటీకి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత క్వాలిఫై అవుతారు సో వారెన్ బఫెట్ గారు తన సోషల్ సెక్యూరిటీ క్వాలిఫై అయిన తర్వాత బిల్డ్ చేసిన వెల్త్ చూసినట్టయితే తన ఓవరాల్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ తన సోషల్ సెక్యూరిటీ క్వాలిఫై అయిన తర్వాత బిల్డ్ అయిందని మోగన్ హసిల్ గారు చెప్తున్నారు అండ్ ఈ బుక్ లో మోగన్ హాసిల్ గారు ఏమంటారంటే నో డౌట్ వారం బఫెట్ గారు ఫినామినల్ ఇన్వెస్టర్ బట్ కానీ తన కూడా అందర్ ఇన్వెస్టర్స్ లాగే తన ఇన్వెస్టింగ్ జర్నీని థర్టీ ఇయర్స్ స్టార్ట్ చేసి సిక్స్టీ ఇయర్స్ కి రిటైర్ అయినట్లయితే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారు కూడా మన అందరిలాగా ఇరవై సంవత్సరాల కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడే కదా కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు వేరియస్ వేస్లోని లైఫ్ని ఎంజాయ్ చేసి ముప్పై సంవత్సరాలకి తన నెట్వర్క్ లెట్సే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉన్నదనుకోండి అప్పుడు తన ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ ఉన్నట్టయితే తను ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రాడినరీ ట్వంటీ టూ పర్సెంట్ సీఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసారో సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్ తను ట్వంటీ టూ పర్సెంట్ సీఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసి సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ అయినట్లయితే వారెన్ బఫెట్ గారి నెట్వర్క్ కూడా ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ గా ఉండదు ఇట్ విల్ బి జస్ట్ లెవెన్ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ మాత్రమే అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న నెట్వర్క్ తో కంపేర్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తక్కువ సో వారెన్ బఫెట్ గారి సక్సెస్ వెనకాలన్న సీక్రెట్ తను జనరేట్ చేసిన ట్వంటీ టూ పర్సెంట్ సీఏజ రిటర్న్ కాదు తను తన ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చిన టైం పీరియడ్ అంటారు మోగన్ హసల్ అండ్ ఇన్ఫాక్ట్ రిటర్న్ పరంగా మాట్లాడుకుంటే ప్రపంచంలో అతి తక్కువ మందికి తెలిసిన హెచ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమెన్స్ గారు ఆయన ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సీఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేస్తున్నారు అండ్ వారెన్ బఫెట్ గారు డెలివర్ చేసిన రిటర్న్ చూసినట్టయితే ట్వంటీ టూ పర్సెంట్ సీఏజిఆర్ అండ్ జిమ్ సిమెంట్స్ గారు డెలివర్ చేసిన రిటర్న్ కి క్లోజ్ గా కూడా ఎవరు ప్రపంచంలో రాలేదని మోగన్ హాసల్ గారు చెప్తున్నారు సో ఈ బుక్ రాసే టైం కి జిమ్ సిమన్స్ గారు నెట్వర్క్ చూసినట్టయితే ట్వంటీ వన్ బిలియన్ డాలర్స్ ఇది వారెన్ బఫెట్ గారు నెట్వర్ తో కంపేర్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ అండ్ సిమెన్స్ గారు ఇంత ఎక్స్ట్రాడినరీ సీఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసినా కూడా వారెన్ బఫెట్ గారితో కంపేర్ చేస్తే నెట్వర్క్లో లో ఇంత డిఫరెన్స్ ఉన్నదంటే సిమెన్స్ గారు తన రియల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని తనకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు సో తన దగ్గర వారెన్ బఫెట్ గారితో కంపేర్ చేసే తన మనీని కాంపౌండ్ చేయడానికి లెస్ దాన్ హాఫ్ ఇయర్స్ టైం మాత్రమే ఉన్నది అండ్ ఈ బుక్లో మోగన్ హసిల్ గారు ఏమంటారంటే జిమ్ సిమన్స్ గారు తను ఏదైతే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సిఎర్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్ డెలివర్ చేశారో ఈ రిటర్న్ ని బఫెట్ గారు ఏజ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ ఏజ్లోనే జిమ్ సిమన్స్ గారు కూడా స్టార్ట్ ఉన్నట్టయితే తన నెట్వర్క్ ఇప్పుడు ఎంత ఉండేదంటే నేను చదవలేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడతా చూడండి సో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టింగ్ జర్నీలోని మ్యాజిక్ లైస్ ఇన్ టైమ్ సో మీ ఇన్వెస్ట్మెంట్స్కి సరిపడా టైం ఇవ్వండి అని మోగన్ హస్ల్ గారు ఈ బుక్ ద్వారా చెప్తున్నారు అండ్ ఈ బుక్ లో మోగన్ హిల్ గారు సెటారికల్ గా ఏమంటారంటే మార్కెట్ లో ఎకనామిక్ సైకిల్స్ గురించి ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి సెక్టోరియల్ బెట్స్ గురించి వేరియస్ బుక్స్ ఉంటాయి కానీ అసలు ఉండాల్సిన మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే ఆ బుక్ పేరు షటప్ అండ్ వెయిట్ అని ఉండి ఒక్క పేజీలో లాంగ్ టర్మ్ ఎకనామికల్ గ్రోత్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ ప్రింట్ అయి ఉంటే సరిపోతుంది అంటున్నారు నిజమే కదా మళ్ళీ చాలా మంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియో రోజు పెరిగిందా లేదా అని రోజు పక్కన పెట్టండి కొంతమంది అయితే సెకండ్ బై సెకండ్ చెక్ చేస్తుంటారు సో అలా చెక్ చేసే బదులు మనం లాంగ్ టర్మ్ లో ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నదో ఆ గ్రోత్ ఆపర్చునిటీని మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బుక్లో మోగన్ హిల్ గారు ఏం చెప్తారంటే మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్గా వన్ ఈస్ క్రేజీ అంటారు అండ్ మనలో చాలా మందికి మనీ రిలేటెడ్గా అవతల వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి క్రేజీగా అనిపిస్తాయి సో దీని గురించి ఆయన అమెరికన్ కాంటెస్ట్లో ఎగ్జాంపుల్ షేర్ చేశారు బట్ కానీ దాన్ని మన ఇండియన్ కాంటెస్ట్లో మీకు షేర్ చేసినట్టు మీకు ఇంకొంచెం ఈ టాపిక్ ఈజీగా అర్థం అవుతుందని ఇండియన్ కాంటెస్ట్లో మీకు ఆ ఎగ్జాంపుల్ని షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను లెట్సే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు శ్యామ్ అండ్ రామ్ శ్యామ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హర్షన్ మేధా స్కామ్ జరిగింది కదా ఆ టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు సెకండ్ కేస్ చూసినట్లయితే రామ్ వాళ్ళ ఫ్యామిలీ విషయంకి అయితే రామ్ వాళ్ళ ఫాదర్ స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్ట్మెంట్ ఇయర్ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ చేశారు అండ్ ఇయర్ టూ థౌసండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో స్టాక్ మార్కెట్లో ఏదైతే మాసివ్ ర్యాలీ జరిగిందో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆ ర్యాలీలో చాలా ఆస్తి కూడబెట్టారు నావి ఇప్పుడు చెప్పండి శ్యామ్ ఫ్యామిలీ అండ్ రామ్ ఫ్యామిలీ స్టాక్ మార్కెట్ని ఒకే విధంగా చూస్తుందా నో శ్యామ్ ఫ్యామిలీ స్టాక్ మార్కెట్ని టచ్ చేయకొని రిస్క్ గా చూస్తారు వెరస్ రామ్ ఫ్యామిలీ స్టాక్ ని ఒక ఆపర్చునిటీ అని చూస్తారు సో మనలో చాలా మంది డబ్బులు మేనేజ్ చేయడం విషయంలో క్రేజీ థింగ్స్ చేస్తుంటారు కానీ అది ఎందుకంటే డబ్బును మేనేజ్ చేయడం మనలో చాలా మంది కొత్త విషయం కాబట్టి అని చెప్తున్నారు అండ్ అవతల వాళ్ళకి డబ్బు విషయంలో మీరు తీసుకున్న యాక్షన్స్ క్రేజీగా అనిపిస్తాయి బట్ కానీ మీకు అది పర్ఫెక్ట్లీ రైట్ డేషన్లో అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆ డేషన్ మీ యొక్క యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా తీసుకుంటారు కాబట్టి శ్యామ్ అండ్ రామ్ కేసులో లాగా సో డబ్బును మేనేజ్ చేయడం విషయంలో నో వన్ ఈస్ క్రేజీ అంటారు మోగన్ సెల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు స్టడీని మన ఇండియన్ కాంటెస్ట్లో మాట్లాడుకోవాలంటే సీ మన తెలుగు స్టేజ్లో చూసాం అనుకోండి చాలా మంది వాళ్ళు సంపాదించిన డబ్బులు మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ల్యాండ్స్ ని ప్రాపర్టీస్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే బికాస్ వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రీవియస్గా ల్యాండ్స్ ప్రాపర్టీస్ ద్వారా డబ్బులు సంపాదించుంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండదు దానివల్ల ఎక్కువగా ల్యాండ్స్ ప్రాపర్టీస్ పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వేరేస్ మనం మారోడీ ఫ్యామిలీస్ గుజరాతీ ఫ్యామిలీస్ చూసామనుకోండి వాళ్ళు సంపాదించిన డబ్బులు మెజార్టీ ఆఫ్ ద పార్ట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎందుకంటే బికాస్ వాళ్ళ ఫ్యామిలీస్లోని ప్రీవియస్లీ బిజినెస్ మీద అండ్ స్టాక్ మార్కెట్స్ మీద డబ్బులు సంపాదించి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ డెసిషన్ తీసుకుంటారు సో మనీ మేనేజ్ చేయడం విషయంలో మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏవైతేనే ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మనం గుర్తుంచుకోవాలి అండ్ గైస్ ఈ సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో మోగన్ హర్సుల్ గారు ఈ పాయింట్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశారు బట్ కానీ నేను ఒక వీడియోలో అన్ని పాయింట్స్ని కవర్ చేయలేను కదా సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ మీకు ఫస్ట్ ఈ పార్ట్లో కవర్ చేశాను మీరు ఎవరైనా మిగిలిన పాయింట్స్ని కూడా నేర్చుకోవాలనుకున్నట్టయితే బుక్ ఒక లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ అయి ఉంటుంది బుక్ చదివినట్టయితే మీరు నేర్చుకోవచ్చు అండ్ అలాగే ఎవరైతే బుక్ చదవలేరో అంటే చదవడానికి టైం ఉండగా ఇబ్బంది పడి చదవలేరో మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు కావాలి తెలుసుకోవాలనిపించినట్టుగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక వీడియో కింద సపరేట్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ బుక్లోనో నేను మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ ఈ సైకాలీ ఆఫ్ మనీ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు నేరేట్ చేయడం మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టా ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన మనీ పర్స్ స్టాక్ ఛానల్ని ఫ్యూచర్లో వచ్చే వీడియోని మిస్ అవ్వకుండా చూడడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్లైన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను తిల్ దాన్ హ్యాఫ్ అండ్